ఇంగ్లాండుతో జరిగిన రెండో టెస్టుకు ఉపయోగించిన చేపాక్ పిచ్చిపై వస్తున్న విమర్శలపై టీమిండియా పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ విమర్శకులకు ధీటైన సమాధానం ఇచ్చాడు. పిచ్చులు అలా ఉండకూడదని చాలా మంది అంటున్నారని, కానీ ఏళ్లకేళ్లుగా ఇక్కడ పిచ్చులు ఇలానే ఉంటున్నాయి. స్వదేశంలోని పరిస్థితులను బట్టి ప్రతి జట్టు తమకు అనుకూలంగా మార్చుకుంటుందని, అది ఆ జట్ల హక్కు అని తెలిపాడు. మనం విదేశాలకు వెళ్లినప్పుడు మన గురించి ఎవ్వరూ ఆలోచించరని, కాబట్టి మనం మాత్రం ఇతరుల గురించి ఎందుకు ఆలోచించాలని ప్రశ్నించాడు. మన జట్టు ప్రాధాన్యాన్ని బట్టి పిచ్చులు తయారు చేసుకోవాలని రోహిత్ పేర్కొన్నాడు. భారత్లో ఇంతకు ముందు జరిగిన టెస్టు సిరీస్లు కూడా ఇవే పిచ్చులపై జరిగాయి. అప్పుడు రాని చర్చలు ఇప్పుడు మాత్రమే ఎందుకు వస్తున్నాయి? దీనిపై ఇంత డిబేట్ ఎందుకు జరుగుతుందో నాకు అర్థం కావటం లేదని రోహిత్ అన్నాడు. ఇలాంటి పరిస్థితులు మాకు బయట ఎదురవుతున్నాయి. మేము ఇటీవలే ఆసీస్ పర్యటనకు వెళ్లి వచ్చాం. మరి ఆసీస్ జట్టు వారి సొంత గడ్డపై వారికున్న మైదానాలకు అనుగుణంగా తయారు చేసుకోలేదా? మేము వారితో పోరాడి సిరీస్ గెలవలేదా? మేము బయటకు వెళ్లి ఆడినప్పుడు వారు మా గురించి పట్టించుకోరు. ఇప్పుడు అంతే, వేరే జట్టు మన దేశానికి వచ్చి ఆడినప్పుడు ఎందుకు పట్టించుకుంటాం? అయినా పిచ్చిలపై అనవసర చర్చను పక్కన పెట్టి మ్యాచ్లు ఆటగాళ్ల ప్రదర్శన గురించి మాట్లాడుకుంటే బాగుంటుందని రోహిత్ చెప్పుకొచ్చాడు. అలా కాదు అంటే పిచ్చులన్నీ ఒకేలా తయారు చేయాలని ఐసీసీకి చెప్పాలని విమర్శకులకు రోహిత్ సూచించాడు.